నమస్తే వెల్కమ్ టు అవర్ నేను సిరి చంద్రబాబు నాయుడు గారితోనే అయితే బీఆర్ఎస్ నేతలు పది మంది ఎమ్మెల్యేలు కలవబోతున్నారు శనివారం రోజున అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మన వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని మొన్న కలిశారు ఒక నలుగురు ఐదురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసారు అయితే ఇప్పుడు శనివారం రోజున రాబోయే శనివారం రోజున ఒక పది మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కలవబోతున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి అంటే ఈ భేటీ వెనకాల ఈ కలవడం ఏమైనా స్టోరీ ఉందా దీని ఏమన్నా ఉందా అంటారా తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల్లో గగ్గోలు ఎత్తున్నారు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఎందుకంటే నిన్న ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు మీటింగ్ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ టీడీపీ శ్రేణులంతా అక్కడికి వచ్చారు మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎంగా విభజన సమస్యల పైన ఇరు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందాలి అటు కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలని సమావేశానికి ఆయన వచ్చాడు ఆ సమావేశం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఎన్టీఆర్ భవన్లో తన పార్టీ నాయకులంతా కలిశారు తెలంగాణ టీడీపీ వాళ్ళంతా మొదటిసారి చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు ఏది సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చినటువంటి చంద్రబాబుకి ఘన స్వాగతం ఆ వర్షంలో కూడా నీకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆ జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటి దాకా వెళ్ళటానికి ఐదు ఆరు గంటలు పట్టింది అంత పెద్ద ఎత్తున ఆయనకి ఘనస్వాగతం లభించటం తర్వాత ఎన్టీఆర్ భవన్లో ఆయనకి సత్కారం అప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ టీడీపీ నాయకులంతా రావడం ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం ఫ్లవరిష్ అవుతుంది ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పునర్వైభవం వస్తుందా గుండెల్లో రైళ్ళంటే అదే అంటే వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం అంటే ఇప్పటికీ భయం పోలేదని ఎప్పుడైనా మళ్ళీ తెలుగుదేశం అది పూర్తిగా పునర్జీవం జరుగుతుందన్న బెంబేలు ఎత్తుతున్నారు ఎందుకంటే అది జరిగిన వెంటనే ఏంటి మరుసటి రోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇంటికి వచ్చి కలిసారు ఎవరు అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఎవరు గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా తర్వాత ఏం చేశారు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షికి గురయ్యారు అటు పార్టీ మారిన పరిస్థితుల్లో ఏం జరిగింది నీకు కంప్లీట్గా వీళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం వైపు చేరతారా టీడీపీ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు అనేది వాళ్ళు నడుస్తుంది సరే అది అయిపోయింది రేపు శనివారం అంటున్నాను నువ్వేంటి పది మంది బీఆర్ఎస్ మాజీలంతా ఉండవల్లి నివాసానికి వెళ్ళి చంద్రబాబుని కలవబోతున్నట్టు ఆయన అపాయింట్మెంట్ అడిగారని కూడా అన్న నేపథ్యంలో ఎవరా పది మంది వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు మాగంటి గోపీనాథ్ ఉన్నాడా వివేకానంద గౌడ్ ఉన్నాడా గతంలో వీళ్ళంతా పనిచేసిన వాళ్ళే తెలుగుదేశంలో ఎమ్మెల్యేలైన వాళ్ళు తెలుగుదేశంలో పుట్టుక వీళ్ళ యొక్క రాజకీయ పుట్టుకే తెలుగుదేశం అయిన దీంట్లో గర్వపసి స్వగృహ ప్రవేశం అంటారే పొద్దున ఏది చేరినా కూడా అది చూసి కంగారెత్తిపోయి ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం మాట్లాడుతున్నారు విజయశాంతి కూడా ఏదో ఆమె ఏదో ట్వీట్ పెట్టిందన్నారు ఏమని చంద్రబాబు ఇక్కడికి వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం అనే బిల్డప్ ఇచ్చిన పార్టీ ప్రయోజనాల కోసం ఆయన వచ్చినట్టుగా తర్వాత పరిణామాలు కనపడుతున్నాయి అంటే ఏంటి ఎన్టీఆర్ భవన్లో ఆయన సన్మానానికి జనం వెల్లువెత్తటం తొలిసారి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా భారీ ఊరేగింపు నీకు హైదరాబాద్ వీధుల్లో జరగటం వీళ్ళ కంగారు అనమాట ఏమంటారు వీళ్ళు ఇప్పుడు జగ్గారెడ్డి కూడా మాట్లాడాడు ఏమని బీజేపీని ఏం చేస్తున్నారు అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కదా మోడీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగుదేశం బీజేపీ జనసేన ఏకమవుతున్నాయి అని కంగారు ఎత్తుతున్నారు ఇక్కడ ఆలు లేదు చూలు లేదు ఏదో సోమలింగం అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఏంటి ఇక్కడ నీకు కా ఇక్కడ నీకేం కనపడుతోంది అభద్రత కనపడుతుంది మీరు భద్రంగా ఉంటే ప్రత్యర్థికి భయపడాల్సిన అవసరం లేదన్నమాట ఎవరైతే ఇవాళ కంగారు పడుతున్నారో వాళ్ళకి వర్తించే మాటలు ఇవి విజయశాంతి కానీ జగ్గారెడ్డి కానీ వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల కాంగ్రెస్ అభద్రతలో ఉంది అనేది ప్రజల్లోకి సందేశం వాళ్ళే పంపిస్తున్నారు తెలుగుదేశం నుంచి వాళ్ళకు ఒక ఉపద్రవం పొంచి ఉంది అని తెలుగుదేశం వాళ్ళంటల్లా కూటమి నేతలంటల్లా బీజేపీ అంట కాంగ్రెస్సే అంటోంది బీఆర్ఎస్ఏ అంటున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్లో చేరిపోయారు ఏది ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు జరిపోయారు కాంగ్రెస్లో ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిపోయారు అంతకుముందు ఎన్నికల ముందు పెద్ద ఎత్తున మాజీ ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోయిన దీంట్లో మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు అటు కాంగ్రెస్ ఒక ముక్క ఇటు బీజేపీ ఒక ముక్క పంచుకోగా మిగిలిన ముక్క తెలుగుదేశంలో జరిపోతుందా అలా ఇప్పుడు అనిపిస్తోంది మనకేంటంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశాన్ని ఇక్కడ బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం ప్రయత్నాలేమో కానీ ఈ ప్రత్యర్థి పార్టీల ప్రయత్నాలే మనకి ముమ్మరంగా కనపడుతున్నాయి ఈ వ్యాఖ్యల ద్వారా ఒకవేళ రేపు పొద్దున ఒక సమర్థుడైనటువంటి వ్యక్తికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు కనుక అప్పచెప్తే రకరకాలుగా అంటున్నారు బక్కన్ నరసింహులు అరవింద్ కుమార్ గౌడు వీళ్ళందరూ న నన్నూరి నర్సిరెడ్డి జ్యోత్స్న వీళ్లతో పాటు ఇంకెవరు బయట నుంచి వస్తున్నారని ఆయనకెవరికో తెలుగుదేశం అధ్యక్ష పదవి ఇస్తున్నారని ఇలాంటి నేపథ్యంలో అదే కనుక జరిగినట్లయితే ఇంకెంత బెంబేలు ఎత్తుతారో ఇంకెంత కంగారు పడతారో ఇప్పటికీ కూడా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఉంది మనం చూసాం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎంతమంది ఎక్కారో ఏ విధంగా బీఆర్ఎస్ వాళ్ళ ఓ ఈ ఘోర ఓటమికి వాళ్లే కారణమయ్యారు చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏం జరిగాయి బీఆర్ఎస్ని నీకు భూస్థాపితం అయ్యేటట్టుగా చేశాయి అన్నమాట మళ్ళా తెలుగుదేశం కనుక ఇక్కడ వేళ్ళుకుంటే ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలకి అడ్రస్ గల్లంత అవుతుంది అంటే ఇక్కడ చూస్తే నట్టయితే ఇక్కడ ఈ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో అయితే వాళ్ళు పార్టిసి టీడీపీ పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇప్పటి నుంచి వెళ్ళే కింది స్థాయి నుంచి వెళ్ళి చేస్తున్నాను అనుకోవచ్చా సార్ మరి అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు కార్యకర్తల యొక్క కష్టం వాళ్ళ నాయకుడిని మరి రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి చేసినట్లయితే దిగొచ్చు దిగిన వెంటనే ఏం జరుగుతుంది జిహెచ్ఎంసీలో ఇప్పటికీ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది ఎంత ఒకవేళ కొంతవరకు బీఆర్ఎస్కి మళ్ళీనా ఎటు మళ్ళీనా మళ్ళీ మొత్తం అంతా కూడా అటే సాలిడ్ అయితే ఏమవుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ నష్టపోయే అవకాశం ఉంది ఇప్పటికీ ఖమ్మంలో కానీ మనం చూసాం రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూడా మరి పదిహేడు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాకపోతే వాళ్ళందరినీ అతను లాగేసుకున్నాడు ఎవరు కేసీఆర్ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం రెండు సీట్లు కొట్టింది ఏది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఖమ్మంలో మత్స్య నాగేశ్వరరావు సండ్ర వెంకట వీరయ్య అంటే బలమైన నాయకులు గనకు ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా కార్యకర్తలు తెలుగుదేశం జెండా పట్టుకుని ఇవాళ పార్టీని నిలబెడటానికి అనేక మంది సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఎవరైతే పార్టీని వీడి వెళ్ళిపోయారో వాళ్ళంతా మళ్ళీ ఇవాళ గర్ వాపస్ చూడాలి ఏం జరుగుద్దో ఈ నాలుగేళ్లల్లో నిన్న కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అక్కడ సభలో కామెంట్స్ మనం చూసాం షర్మిల సభలో అక్కడ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కూడా మరి విజయశాంతి జగ్గారెడ్డి మాటల ప్రకారమే అతను కూడా తెలుగుదేశాన్ని విమర్శించారు ఈ మాట కూడా అన్నారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అన్న అవును సార్ అక్కడ అంటే ఏ విషయంలో అయినా సరే గురువు అయితే అవ్వచ్చు కానీ రాజకీయంలో గురువు కాదు అవసరమైతే గురువుతో కూడా తలపడతానన్నట్టుగా మరి ఆ వ్యాఖ్యలు మనం చూసిన దీంట్లో ముఖ్యమంత్రులుగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటం అదొక ఎత్తు రెండు పార్టీల అధ్యక్షులుగా మరి ఆ రెండు పార్టీల ప్రయోజనాలు కాపాడటం మరో ఎత్తు చూడాలి రేపొద్దున రాబోయే తెలంగాణ ఎన్నికల ముఖ ఎలా ఉంటుందో గురు శిష్యుల పోటీ ఎలా మారుతుందో చూడాలి రైట్ యూ సో మచ్ సార్